ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు, మేము సుమారుగా ఒక 8-9 సంవత్సరాలు చెన్నగుంటలో ఉన్నటువంటి కార్మిక సంఘానికి నాయకత్వం వహించి అధ్యక్షుడిగా కొనసాగి మరి ఆ యొక్క కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి ఒక కోరిక ఉండే. మరి మొన్నటికి మొన్న మా కార్మికులందరూ కలిసి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు గౌరవ హరీష్ అన్న గారిని సంప్రదించిన వెంటనే మరి అక్కడ కార్మిక భవనం జాగ సాంక్షన్ చేసి మరి కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఆ యొక్క కార్మిక భవనాన్ని కూడా ఇచ్చడం అనేది కూడా మేము కొన్ని సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా దాని మీద ఒక కళ ఉండే, మాకు ఒక కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి అది కూడా చాలా కాలంగా ప్రతి మేడ కార్యక్రమంలో కూడా మాకు ఒక భవనం అయితే బాగుండాలి అనేటువంటి ఒక ప్రస్తావన ప్రతి మేడలో చెప్పుకునే వాళ్ళం. అది కూడా దాన్ని అమలుపరిచినందుకు కూడా మేము చేరడంలో అది కూడా ఒక భాగమే. మరి రాబోయే రోజుల్లో కూడా గతంలో ఎక్కడ కూడా 20 సంవత్సరాల కాలంలో గతంలో మేము పనిచేసిన కాడ ఎక్కడ కూడా ఎట్లాంటి కాంట్రవర్సీ సిస్టంలో మెదలకుండా మెదిలిన నాయకత్వంలో కళ్ళు నాలుకలాగా మెదిలినాం. రేపటి నుంచి కూడా ఏ నాయకత్వంలో అయితే మేము పనిచేయాలనుకుంటున్నామో అక్కడ కూడా పొరుగుపోకుండా నాయకత్వం పార్టీ లైన్ ఏదైతే వాళ్ళు ఇస్తారో ఆ పార్టీ లైన్ అమలు చేయకుండా ప్రజలతో మమేకమై మరి యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ పిలుపు అయితే ఇస్తుందో ఆ పిలుపును ముందుకందుకొని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి నిండు సభలో చెప్పడం జరిగింది. అదేంటంటే మేము చిన్ననాటి నుంచి రాజ్యాంగబద్ధంగా ఆనాడు 2001లో అంబేద్కర్ గారి స్ఫూర్తితోని మరి బీసీ రిజర్వేషన్ ఆ రోజు విలాసాగర్లో రిజర్వేషన్ రావడం వల్ల సర్పంచ్ అయినాం. మరి మొత్తం రాష్ట్రంలో ఆసియా ఖండంలోనే సెకండ్ మార్కెట్గా వెలుగొందినటువంటి జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది మరి బీసీలకు చరిత్రలో కూడా కుర్చీ మొదలైన నుంచి కూడా బీసీలు ఆ ప్రాంతానికి కూడా చూసేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద పోస్ట్ అది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిండు అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టుల్లో మార్కెట్ కమిటీల్లో కూడా మరి రిజర్వేషన్ ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజు నిండు అసెంబ్లీలో చెప్పి దాన్ని అమలు చేసి మరి ఆ రోజు జమ్మికుంట మార్కెట్ కమిటీ బీసీలకు రావడం, నాలాంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక గ్రామ సేవకుడి కొడుకుగా ఉన్న నేను మరి వారు పొందుపరిచినటువంటి ఆ రిజర్వేషన్లోనే నేను అంత పెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్ కావడం, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకుంటే కూడా మరి అనేక సంక్షేమ పథకాల్లో కూడా కావచ్చు, ఇతరత్ర ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, మరి వారి యొక్క నిర్ణయాలు ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా నేను నాతో పాటు మా మాజీ సర్పంచులు, మా సింగిల్ విండో సహచర డైరెక్టర్లు, మా వైఎస్ఎంపీపి ఉమ్మడి జమ్మకుంట మండలం సుఖరంజిత్ గారు, మరియు మాలాకుల పోరాట సమితి నాయకులు రత్నం గారు, మా డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి, తిరుపతిరావు, సత్యనారాయణరావు, అట్లాగే నారాయణ రెడ్డి గారు, రవి గారు, మాజీ సర్పంచులు మా జితేందర్ రెడ్డి గారు, ఇతరత్ర టెంపుల్ కమిటీ మాజీ చైర్మన్ ఎక్కడ సంజయ్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఇవాళ చుక్క చందు వసవన్ రెడ్డి గారు మరి ఇతర నాయకులందరితో కూడా ఇవాళ మేము రాజీనామా ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ఉన్న పెట్టినటువంటి మేము గుర్తు తెలిసినప్పటి నుంచి కూడా కింది తరగతుల వాళ్ళతోనే మెదిలిన వాళ్ళం, ఆయా దళిత వర్గాల్లో, దళిత కుటుంబాల్లో, దళిత కాలనీల్లో పెరిగిన వాళ్ళం, మరి ఆ వాళ్ళతోనే పెనవేసుకొని ఉన్న మేము మరి తప్పనిసరిగా దానికి ఆకర్షితులమైనాం. దాన్ని ఆకర్షితులమై ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటించి మరి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి నిర్ణయం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక అంతేకాదు వారు తీసుకున్నటువంటి నిర్ణయం మొన్న క్యాండిడేట్